బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవ్వరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అవ్వలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటి? బిగ్ స్క్రీన్ అందరికీ వర్కౌట్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, అండ్ కమింగ్ టు బాబు ద బుల్షిట్ గై, ఎలా యాక్సెప్ట్ చేశారు లేదంటే మీ దగ్గరికి వచ్చిందా? సార్, నన్ను సోహెల్ కాల్ చేశారు అనుకుంటా. సోహెల్ ఇంకా మన డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్. ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒకసారి వెళ్ళి కలవంటే నేను అప్పుడు సార్ని కలిశాను. ఆయన స్టోరీ చెప్పడం చెప్పడం కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకున్నారు. సో అవి చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి చెప్పండి? హ్యాండ్ మూమెంట్ అసలు ఆడియన్స్ మీరు పెట్టుకుని నువ్వు మంచిగా గోవర్ధన, అక్కడేం లిప్ కిస్ సీన్ లేవు, జస్ట్ హోలీ వేస్తున్నాను అనుకో. నిజంగా ముద్దు పెట్టలేదు. మీరు ఈ షూట్ చేసినప్పుడు మొంట మంచి పొంగు మీద ఉంది అని అనిపించే సీన్ ఏంటి? ఒక సీన్ లో మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యా, అబ్బా భలే చేసిన అనుకున్నా. ఏ సీన్? అది సారీ లాగే సీన్. ఏమనంటే మాకే ఇంటెన్షన్స్ లేవంటారు, శారీ లాగే సీన్ బాగుంది అంటున్నారు. బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తారా? లిప్ కిస్ అయితే పెట్టనండి, ఏదో ఒక ఫ్యూచర్ లో నాకైతే పెళ్ళి అవుతుంది, నేను చేసుకోవాలిగా. సో ముద్దైనా ఏదైనా ఓన్లీ నా హస్బెండ్ కి, నా ఫస్ట్ కిస్ ఏదన్నా. పుష్పాల డైలాగ్. సో చాలా మంది రెడీగా ఉన్నారు, మీకు ఏమైనా డిఎంలు వస్తాయా? దిస్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఫర్ మ్యారేజ్ అని. ఎంతమంది లేదు, మా మమ్మీని అత్త అని పిలిచేస్తారు. అత్తయ్య ఎలా ఉందంటారు అసలు నాకు అర్థం కాదు. ఎవరు మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావు? ఎందుకు బ్రో అంత తినిగా ఫ్రస్ట్రేటెడ్గా చెప్తున్నారు? అక్కడికి వస్తా. ఈ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటాను, ఏమనలేను, తిట్టలేను. అంత ఒక్కరా ఇద్దరా అంతమంది అయితే మనం నేను ఏదో ఫొటోస్ ఏదో ఒకలా పెడితే అసలు వస్తున్నాయి కామెంట్లు చూస్తే నాకే చిరాగ్గా అనిపించింది. ఎవరో మనుషులేనా అనిపించింది నాకు ఆ కామెంట్లు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఒక మూవీ టీమ్ ఉన్నారు, సో వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఫ్రమ్ ఐ డ్రీమ్. సో మందు సిట్టింగ్లో మా ఫ్రెండ్ చెప్తే, ఆడ లవ్ స్టోరీ చెప్తే మేము అంటాం సొల్లాపు. మనతో పాటు ఉన్నారు కుషిత కల్లాపు. సో సొల్లాపు కుషిత మర్చిపోయా కొద్దిసేపు నేను ఎవరు. సో అండ్ దెన్ మన డియరెస్ట్ బీబీ కంటెస్టెంట్ యాజ్ వెల్ యాజ్ గుడ్ యాక్టర్ అర్జున్ కళ్యాణ్. నాకు రాసలేదా? నీకు క్రాస్ కావాలా? డబ్ల్యూడబ్ల్యూలో నాకు ఇష్టమైన ప్లేయర్ కేన్, మనతో పాటు ఉన్నారు అర్జున్ కళ్యాణ్. ఏదో అంత ఆ రేంజ్ లో లేదు, బట్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీతో స్టార్ట్ చేస్తా. అర్జున్ కళ్యాణ్, సో చాలా సినిమాలు చేస్తూ రకరకాలుగా కష్టపడుతూ ఇప్పటికీ ఒక యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్నారు, ఇలాంటి స్ట్రగ్లింగ్ టైంలో ఈ సినిమా మీకు ఉపయోగపడుతుందంటారా లేదంటే అలా వచ్చే వెళ్ళిపోయినట్టు? లేదు, అది ఖచ్చితంగా ఆల్రెడీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను, బికాజ్ దీనివల్ల నాకు ప్రమోషన్స్ ఏదైతే జరుగుతుంది ఇప్పుడు రైట్ నౌ, ఇది డెఫినెట్లీ ఇండస్ట్రీలో కొంచెం అర్జున్ కళ్యాణ్ వాడు ఒక యాక్టర్ ఉన్నాడు, లీడ్ రోల్స్ పనికి వస్తాడు, వారు ఇట్లా ఉంటాడు చూడడానికి, ఇలా వేస్తాడు యాక్టింగ్ అన్నది నాకు తెలిసి ఒక ట్రేడ్ సర్కిల్స్లో వెళ్ళిందని నేను అనుకుంటున్నా. సో ఐ హోప్ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకొంచెం మంచి డీసెంట్ పాజిటివ్ టాక్ వచ్చి ఇంక నన్ను ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుందని గట్టిగా కోరుకుంటున్నా, జరుగుతుందని కూడా అనుకుంటున్నాను మరి. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీకే అడుగుతా. ఓకే, మీ దగ్గరికి వస్తా అంటే చాలా కొంచెం మాట్లాడాలి. ఓకే, దాచాం. సో రీసెంట్గా మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బిగ్ బాస్ సోహెల్ సినిమా రిలీజ్ అయ్యి ఫుట్ఫాల్స్ కోసం చాలా వరకు ట్రై చేశారు ఆయన, బాధపడ్డారు. సో రెండన్నా అనుకునే స్థాయి వరకు వచ్చారు ఆయన. సో ప్రొడ్యూస్ చేశారా, యాక్ట్ చేశారా అని పక్కన పెడితే, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవ్వరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అవ్వలేకపోతున్నారు, దానికి రీజన్ ఏంటి? ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ. యాజ్ ఎ లీడ్ యాక్టర్గా అభిజిత్ ఇప్పుడు బాగానే చేస్తున్నాడు కదా ప్రాజెక్ట్స్. ఏం చేశారు బ్రో ఇప్పుడు అభిజిత్? మొన్న ఒకటే రెండు మూడు చేసింది తను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కనిపించింది బిగ్ స్క్రీన్ లో కాదు, ఓటీటీ చేశాడు, ఓటీటీ ప్లాట్ఫామ్స్. నేను అడుగుతుంది బిగ్ స్క్రీన్ కోసం అడుగుతా. ఆబ్వియస్లీ సి, బిగ్ స్క్రీన్ అందరికీ వర్కౌట్ కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే, మనం ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రకారం
మనం ఫస్ట్ ఆడియన్స్ ఎప్రిసియేషన్ పొందాలి, ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయడం డైరెక్ట్గా బిగ్ స్క్రీన్ మీద వెళ్ళి నేను తోపుని తిరుగుతుంటే రావడం కొంచెం కష్టమే. అన్లెస్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ సమ్ ఫిల్మ్ ఫ్యామిలీ, అవుట్ సైడర్స్కి కొంచెం కష్టం ఆడియన్స్ని రాబట్టడానికి. అది మరి అది ఎందుకని అట్లా జరుగుతుంది అన్నది ఇంకా మనం ఆడియన్స్ వ్యూయింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఆలోచించుకోవాలి. బట్ హ్యావింగ్ సెట్ దట్, మనం మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు బిగ్ బాసా కాదా అయినా కూడా వచ్చి చూస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ తమిళ్లో ఉన్న యాక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్నారు, బిగ్ బాస్ కన్నడలో యాక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్నారు, ఇక్కడ కూడా అలాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ బిగ్ స్క్రీన్ వీడికి సెట్ అవుతాడు, ఖచ్చితంగా సినిమాలు షూట్ అవుతాయి, వీడు ఒక మెయిన్ లీడ్ హీరోగా ఎదగగలడు అని అనుకుంటే నేను అనుకోవడం సక్సెస్ఫుల్ ఈరోజు కాకపోతే రేపన్న అవుతాడు అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు సోహైల్ కానీ నేను కానీ మేము అందరం బిగ్ బాస్కి బిగ్ బాస్ని ఒక ప్లాట్ఫామ్లోనే యూజ్ చేసుకోవడం జరిగింది మాకు, మా రీచ్ పెంచుకోవడానికి. బిగ్ బాస్ ఇప్పుడు సోహైల్ కానీ నేను కానీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, తను టీవీ నుంచి వచ్చాడు, నేను షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అనుకుంటూ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ దీని బిగ్ బాస్ ముందర నేను మూవీస్ చేశాను, ఒక 2 మూవీస్, వన్ ఆఫ్ ది లీడ్గా ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని. బిగ్ బాస్ తర్వాత నాది యాజ్ ఎ లీడ్ రిలీజ్ అవుతుంది సినిమా, అంతకుముందు ఇంకో సినిమా రిలీజ్ అయింది, దాని గురించి నేను పెద్దగా ప్రమోట్ చేయలే, నేను వసంత సినిమా చేసాం. బట్ ఇది నేను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లో చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అమర్దీప్ మూవీస్ చేస్తున్నాడు, తను సైన్ చేశాడు. అండ్ దేర్ ఆర్ అదర్ యాక్టర్స్ ఆల్సో, గౌతమ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కంటెంట్ దే ఆర్ ఆఫరింగ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ పొటెన్షియల్ ఉండాలి, ఓకే వీడు లీడ్ మెటీరియల్ అన్న ఒక పొటెన్షియల్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారనుకుంటున్నా. ఓకే, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్, కొంచెం లక్ ఫ్యాక్టర్, ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేయాలి, ఆ 360 డైమెన్షన్స్ అన్ని కలిసి రావాలి. చెప్పలేము అన్ని, ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉన్నా ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ ఉండాలి మాకు, మళ్ళీ ఇండస్ట్రీ నుంచి మాకు ఆఫర్స్ రావాలి. అవుట్ సైడర్స్కి ఎంత కష్టం మీకు తెలుసు, సినిమా ఆఫర్లు పట్టుకోవడం ఎంత కష్టం. మాకు ఒక డీసెంట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మా అందరం మేము కొట్టుకుంటూనే ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. సో ఒక డీసెంట్ హిట్ పడితే, ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు కానీ మా దగ్గరికి రాదు. ఓకే, సో అండ్ కమింగ్ టు ఈరోజు బేసిక్గా బాబీ డాల్స్ని నేను ఎప్పుడు ఫోన్లలో తర్వాత టాయ్స్లో చూస్తూ ఉంటా, ఫస్ట్ టైం నా ఎదురు కూర్చుంది. సో పింక్ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చి, సో నేను పాడితే మీరిద్దరు కళ్ళు తిరిగి పడిపోతారు. సో కుషిత కల్లాపు, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. సో చాలా ట్రోల్స్ని, చాలా నెగిటివిటీని ఫేస్ చేసి ఎక్కడి వరకు వచ్చారు, సో ఇదంతా ఇన్సైడ్ తెలుస్తుంది. చూసేటోళ్ళకి మాత్రం ఓన్లీ ఒక బజ్జీ తప్ప ఇంకేమి కనిపించదు. సో అందుకనే చెప్తున్నా, సో ఆ పదం కూడా వాడకూడదు అనుకున్నాను కానీ, సో ఫస్ట్ ఆడియన్స్కి అలా స్టిక్ అయ్యారు. సో నాకు ఒక్కసారి అది రివైండ్ చేయాలని అనిపించింది. అండ్ కమింగ్ టు బాబు ద బుల్షిట్ గై, ఎలా యాక్సెప్ట్ చేశారు, లేదంటే మీ దగ్గరికి వచ్చిందా ప్రాజెక్ట్? సార్ నన్ను సోహెల్ కాల్ చేశారు అనుకుంటాను, సోహెల్ ఇంకా మన డైరెక్టర్ సార్ ఫ్రెండ్స్, ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది ఒకసారి వెళ్ళి కలవంటే నేను అప్పుడు సార్ని కలిశాను. ఆయన స్టోరీ చెప్పడం చెప్పడం కళ్ళల్లో నీళ్ళు పెట్టేసుకున్నారు. ఆయన నాకు అంత బాగా నచ్చింది వినగానే, నాకు కూడా ఎక్కడో ఒక చోట అరే నిజం కదా, అంత బాగుంది, నేను ఇంకా సరే సార్ నేను చేస్తానని చెప్పి ఒప్పుకొని చేసేసాను. ఏ నరేషన్ అని కదా, ఆయన అన్ని యాక్టింగ్ కానీ. ఓకే, సో అలా ఎంటర్ అయ్యారు ఈ ప్రాజెక్ట్లోకి. సో ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వకముందు మీరు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, సో అక్కడ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది, అసలు మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్లో ఎలా ఉండేది, ఇంత హెవీ 700K అబో నియర్లీ 1M వరకు ఫాలోవర్స్ ఎలా గెయిన్ చేసుకున్నారు? రీల్స్, ఎలాంటి రీల్స్, వాట్ కైండ్ ఆఫ్ రీల్స్ యు డిడ్? నేను సారీ చీర కట్టుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి, సారీ నాకు కూడా ఎక్కువ సారీసే ఇష్టం. ఓకే, చీర కట్టి మా మనసుల్ని చిమ్మేస్తున్నారు. సో నాకు మిమ్మల్ని చూస్తే చూడవా ఇన్స్టాగ్రామ్ తనవి అంటే నేను చూసావుగా, చూస్తాను బ్రో, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ 50 lakh ఫాలోవర్స్ అన్నమాట, వాళ్ళందరూ చూడరు కదా. సో తన నోటితో చెప్తే వాళ్ళు రివైండ్ చేసుకుంటారని చెప్తున్నా, నేను ఎందుకు చూడను బ్రో. సో మిమ్మల్ని చూస్తుంటే ఒక మెటల్ గుర్తొస్తుంది, సో మెటల్స్ తెలుసు కదా,
బేసిక్గా ఇందులో మీరు డాక్టర్ అయి ఉంటారు. అవును. సో మీరు చదివే ఉంటారు కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజియాలజీ చిన్నప్పుడు. కెమిస్ట్రీ అందులో డాక్టర్ బయట బయట చదువుకుని ఉంటారు కదా. మీరు ఏ బ్రాంచ్ ఇంటర్మీడియట్? ఎంపీసీ. కెమిస్ట్రీ ఉంటుంది కదా, అందులో మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక మెటల్ ఉంది కాల్డ్ రోడియం అన్నమాట. సో అది కాస్ట్లీస్ట్ మెటల్ ఇన్ ద వరల్డ్. వైట్ గోల్డ్ అంటారు దాన్ని. సో వైట్ గోల్డ్ ఎక్కడ దొరకదు. కుషితా కల్లాపు కూడా అలాంటిది అనుకుంటున్నా. బటర్ఫ్లై బటర్ఫ్లై. సో వేర్ ఆర్ యూ గోయింగ్ అలా కాదు కానీ చెప్తున్నా. అంటే చాలామంది నేను యాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. సో డెబ్యూటెంట్కి ఎంత యాక్టివ్గా స్పోర్టివ్గా తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. బేసిక్గా ట్రోల్స్ అండ్ ఇవన్నీ ఫేస్ చేసి మధ్యలోంచి లెగిసిపోతారు. అంటే ఇంటర్వ్యూ మధ్యలో లెఫ్ట్ అయిపోతారు. సో అది నేను మీకు చెప్పినా సరే స్ట్రైట్గా తీసుకున్నారు స్పాంటేనియస్గా. అది మీకు అది నాకు నచ్చింది, మంచిగా అనిపించింది. వాళ్ళకి వేరే మెటల్స్, వాళ్ళకి మెటల్స్ ఏమి ఇవ్వలేదు. జస్ట్ వాళ్ళ హిస్టరీని వాళ్ళకి చెప్తేనే లేచిపోతుంది. సో అక్కడ ప్రాబ్లం వచ్చింది. అది అలా చెప్పలేము కదా. ఇప్పుడు వాళ్ళకి నచ్చదేమో వాళ్ళ, ఇప్పుడు మీ పాస్ట్ మీకు నచ్చదు కదా. నచ్చదు. సో అలా చెప్తున్నాను. ఓకే, అండ్ కమింగ్ టు మీ ఇద్దరు పేరు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్స్. సో ఇక్కడ ఇంత క్లోజ్గా ఈ షార్ట్ ఉంది కదా, ఇలాంటి షార్ట్స్ చాలా కనిపించినాయి ట్రైలర్లో. సో అవి చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ మీరు చెప్పండి. బేసిక్గా మీరు ఎంత యాక్టర్స్ అయినా ఫస్ట్ ఆపోజిట్ జెండర్స్ కాబట్టి ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి. సో నేను అందుకనే ఇలా అన్నా అంతే. అంటే మా ఆడియన్స్ అందరూ యాక్టర్స్ కాదు కదా బ్రో, వ్యూయర్స్ అంతే. వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ మీరు చెప్పండి. నేను ముందు కూడా చెప్పినట్టు తన ఫ్రెండ్ కాబట్టి ఇలా పట్టుకున్నా ఇలా అన్న ఫీలింగ్స్ మాకే లేవు. అలా లోపల ఏం లేదు డల్లంట. సో ఓకే, సో లిప్ కిస్ సీన్ లేవు, జస్ట్ హోలీ వస్తున్నాను అంటే. నేను ట్రైలర్ లో చూసాం రకరకాల షాడో చీటింగ్ సీన్. అది నిజంగా ముద్దు పెట్టలేదు, చీట్ చేసాం. అదే చూడా షాపింగ్ నిజంగా. అరే అనవసరంగా చెప్పాను. లేదు లేదు, ఉంది సినిమాలో చూడండి. సినిమాలో ముద్దు పెట్టలేదు, చీటింగ్ షాట్. అది చీటింగ్ షాట్. సో మీరు ఈ ఈ షూట్ చేసినప్పుడు గుంట మంచి పొంగు మీద ఉంది అని అనిపించే సీన్ ఏంటి? యాక్చువల్లీ అంటే తను చెప్పినట్టుగా మీద్దరం మంచి ఫ్రెండ్స్ బేసికల్లీ. సో మా ఇద్దరికి అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు కాబట్టి మేము ఈజీగా షూట్ చేసుకోగలిగాం. బట్ ఒక్క సీన్లో తను చాలా బాగుంటుంది. ఏంటంటే అంటే నార్మల్గా బాగుంటుంది కదా, ఒక్క సీన్ బాగుంటుంది. ఒక సీన్లో మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యా, అబ్బా భలే చేసిన అనుకున్నా. ఏ సీన్? అది షారీ లాగే సీన్. వెనకల నుంచి వచ్చి హ్యాపీగా మీరు ఏమనంటే మాకే ఇంటెన్షన్స్ లేవంటారు, శారీ లాగే సీన్ బాగుంది అంటున్నారు. అందులో నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ సీన్ లో ఖుషి అయితే ఒక రేంజ్ ఉంటుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో మీకు ఎక్కువ ఎలాంటి సీన్స్ అంటే స్టోరీ బాగుండి మీ చుట్టూ రివాల్వ్ అయ్యి బోల్డ్ సీన్స్ చేయాల్సి వస్తే చేస్తారా? లిప్ కిస్ అయితే పెట్టానండి. ఇంటిమేట్ సీన్స్ అంటే కొంచెం ఇంటిమేట్ అవ్వడం ఓకే, కానీ ఇలా లిప్ టు లిప్ కిస్లు ఇవన్నీ ఇష్టం ఉండదా? ఇంట్లో ఒప్పుకోరు అంటే నాకు కూడా ఇష్టం లేదు. దాని మీనింగ్ నాకు ఇష్టం ఇంట్లో ఒప్పుకోరని కాదు, నాకు కూడా ఇష్టం లేదు. సో తృప్తి డిమ్రి అని ఒక యాక్ట్రెస్ ఉంది ఫ్రమ్ యానిమల్. ఓకే, ఆ అమ్మాయి కూడా ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అలానే చెప్పింది, కట్ చేస్తే యానిమల్. సౌత్ నార్త్ అయినా అంటే నేను ఏం చెప్తున్నానంటే రెఫరెన్స్ అనమాట. ఇప్పుడు తను కూడా ప్రీవియస్గా చాలా మంచి మూవీస్ చేశారు కానీ ఆమెకి ఫస్ట్ ఒక 200K 100K ఉంటే యానిమల్ రిలీజ్ అయిన 2 డేస్కి 2-3 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో అంత ఇంపాక్ట్, అంత ఇంపాక్ట్లో ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అంటే అలాంటి క్యారెక్టర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, సినిమా వరకు వెళ్ళి చూస్తున్నారు. సో అందుకని అడిగా, ఫ్యూచర్ లో అలాంటివి అయితే ఇది మళ్ళీ ట్రోల్ అవుతుంది? లేదు, నేను చేయనండి. ఏదో ఒక ఫ్యూచర్ లో నాకైతే పెళ్ళి అవుతుంది, నేను చేసుకోవాలిగా. సో ముద్దైనా ఏదైనా ఓన్లీ నా హస్బెండ్ కి, నా ఫస్ట్ కిస్ ఏదన్నా పుష్పాల డైలాగ్ నా హస్బెండ్ కి, ముద్దుటి ముద్దు నా మొగున్కి అనుకుంటిని.
సో చాలా మంది రెడీగా ఉన్నారు. మీకు ఏమైనా డిఎంలు వస్తాయా? దిస్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఫర్ మ్యారేజ్ అని. ఎంతమంది లేదు, మా మమ్మీని అత్త అని పిలిచేస్తారు. అత్తయ్య ఎలా ఉందంటారు అసలు నాకు అర్థం కాదు. ఎవరంతా అత్తయ్య హెల్త్ ఓకేనా, నీ హెల్త్ ఓకేనా, నాకు ఏదన్నా కోల్డ్ దగ్గుతే బుజ్జి బంగారం ప్లీజ్ నా ట్యాబ్లెట్స్ అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంత ముద్దు ముద్దుగా చెప్తూ ఉంటారు, ప్లీజ్ టేక్ కేర్, నీకు ఏదన్నా అయితే మా మేము తట్టుకోలేము ఫీల్ అవుతామని హ్యాపీగా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చెప్పను, నా స్టడీస్ గురించి అసలు నేను చెప్పను, అడగాలి, నన్ను అడగద్దు, నేను చెప్పను. సో అది కుషిత కల్లాపు చదువు గురించి టాలెంట్ ఉండాలంటారు. ఇంటర్మీడియట్ అనొద్దే, చెప్పను. ఎందుకంటే రీసెంట్గా మ్యాడ్ మూవీలోంచి అనంతిక అనే ఒక అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, నేను ఇంకా ప్లస్ టూ ఎగ్జామ్స్కి వెళ్ళాలి, భయం వేస్తుందని. సో మీరు కూడా అలా షాక్లు ఇస్తారేమో. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చు? 2002. చాలా యంగ్ అసలు, చాలా షేక్ చేస్తారు అయితే ఫ్యూచర్లో. అంటే 22 అంటే 30 వరకు మీరు యాక్ట్ చేసిన వామ్. సో అర్జున్ గారు, సో మీ దగ్గరికి వస్తే కొన్ని సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేయాలనిపిస్తుంది. సో మీకు ఒక అమ్మాయికి ముందు ఒక అఫేర్ ఉండేది, శ్రీ సత్య అని. అదే హౌస్లో మీరిద్దరు బాగా కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆడియన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది ఆ జర్నీ? ఇప్పుడు పెద్దగా టచ్లో లేము, మీరు జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంతే. ఎప్పుడైనా నెలకు ఒకసారి మాట్లాడుకుంటాము అంతే. ఏదైనా మాకు షోస్ పిలుస్తారు కదా, ఈవెంట్స్ కానీ, అప్పుడు మాట్లాడేది అనిపించి వీఆర్ నాట్ ఇన్ టచ్. ఓకే, మీకు ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా? చాలా చాలా అన్న, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పండి. అంటే మా ఆడియన్స్లో కొంతమంది యూత్ ఉన్నారు, సో వాళ్ళు తెలుసుకుని ఓకే ఈ మిస్టేక్ నేను చేయకూడదు అని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ అటెన్షన్ ఇవ్వద్దు అమ్మాయిలకి, ఇస్తే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. నాకు తెలిసి అంతేనా? అంతే. సో మనం ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళు మనల్ని నెక్స్ట్ మీకు ఇప్పటి వరకు లవ్ మీద మీ ఫీలింగ్ ఏంటి? నేను లవ్ ఫెయిల్యూర్ అని అడగలా, లవ్ మీద మీ ఫీల్ ఏంటి అని అడుగుతున్నా. అదే మీ ఒపీనియన్? అదొక మంచి ఫీలింగ్, బాగుంటుంది బ్రో, అందులో ఉన్నంతసేపు బాగుంటుంది. ఏదన్నా అటు ఇటు అయితేనే దూలు తీరిపోతుంది. అవునా? ఇప్పటి వరకు లేదు, నేను నా ఫ్రెండ్స్ని చూసా చాలా మందిని, అందుకే నాకు భయం. నేను అందుకే వెళ్ళను రిలేషన్స్, లవ్ టచ్ అయినా వెళ్ళను, నాకు భయం. సో మీకు వచ్చి ప్రపోజ్ చేసి అలా చేసా చాలా మంది, లేదు నువ్వు అని చెప్పా. అవునా? అవునులే, మీ మమ్మీ గారిని చూస్తే పారిపోతాను. మీ అమ్మగారు వస్తే ఎవడాడు, స్టూడియోకి వచ్చి పడతారా? ఆవిడ స్టూడియోకి రాకుండా జస్ట్ చూస్తారా? మీకు ఎక్కువ ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? నాకు తెలుగు సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఏదో ఒక పాట పాడండి. మన పాత తెలుగు పాటలే ఉంటాం. ఏ పాట పాత అంటే? ఇళయరాజా సార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక పాట మా కోసం. నా గొంతు కూడా బాగాలేదు. ఎందుకు? పర్లేదు, మేము ఆటో ట్యూన్ చేస్తాం. నిజంగా బాగా అసలు నోస్ అంత బ్లాక్. బటర్ఫ్లై బటర్ఫ్లై అని పాడండి మా ఆడియన్స్ కోసం. ఏదన్నా పాడదామా? నువ్వు కూడా అలా చేస్తా. మాటేరాని చిన్నదాని కళ్ళు అందాలని పల్లవించి ఆలపించే పాట ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు బ్రో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావు? ఎందుకు బ్రో అంత తినిగా ఫ్రస్ట్రేటెడ్గా చెప్తున్నారు? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, బేసికలీ నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా అంత ముందు షో అని కొంచెం కామెడీ చేసుకునేవాడిని. మరి ఎందుకు వెళ్ళారు చెప్తా, అక్కడికి వస్తా. బిగ్ బాస్ యూజువల్లీ ఏంటంటే పక్కింట్లో మనం జరిగే గొడవలు, క్యూరియాసిటీ అది కదా బేసికలీ అట్రాక్ట్ చేసేది ఏంటి ఆ డ్రామా. అక్కడ గొడవలు పెట్టుకుంటే కానీ సర్వైవ్ అవ్వలేము. అక్కడ ఇవ్వాల్సిన కంటెంట్ ఇదర్ గొడవలు ఉండాలి, ఓర్ లవ్ ఉండాలి, ఓర్ సింపతి, ఓర్ కామెడీ. ఇవి చేస్తేనే అక్కడ సర్వే అవుతాం. బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బిచ్చింగ్ అని అనలేం కానీ దాన్ని ఇంకో పదం ఏదో ఉంది దానికి, ఏదో లేదు, గాసిపింగ్. గాసిపింగ్. సో నాకు తెలిసినంతవరకు అది ఓటింగ్కి సంబంధం ఏం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్ కమ్స్ లాస్ట్.
అండ్ నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళారంటే, నేను అంతకుముందు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుని మూవీస్లో గ్రాడ్యుయేట్ అయ్యాక నాకు రోల్స్ చాలా కష్టం మీద వచ్చేవి. బట్ ఏదో ఆడియస్ ఇడి చేసి మొత్తానికి రెండు సినిమాల్లో వన్ ఆఫ్ ద లీడ్స్గా వేసా, ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ వేసా ప్రేమంలో, వరుడు గానంలో. సో లీడ్గా నేను గ్రో అవుదాం అనుకుంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది, ఈజీగా వచ్చేవి కాదు ఆఫర్స్ నాకు. ఏమన్నా అంటే మార్కెట్ లేదు, రీచ్ లేదు, ఎక్స్పోజర్ లేదు అనేవాళ్ళు. సో అది బ్రేక్ చేద్దాం, దానివల్ల బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఏదో బిగ్ బాస్ టైటిల్ కొట్టేయడం ఇది అలా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది, మొన్న వెళ్ళా బిగ్ బాస్కి, నా గురించి ఆడియన్స్కి తెలిసింది. సో ఇంకా కొత్తగా నేను ప్రూవ్ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం నేను లేదనుకుంటున్నాను నేను. ఓకే సూపర్. కుషిత, మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా హౌస్లోకి? నాకు అలా గొడవలు పడ్డా నచ్చదు. మనం ఏదన్నా ప్రేమగా శాంతిగా చెప్తూ ఉంటాం, సో అంత గట్టిగా అరిచేసి. మీరు ఎంత శాంతిగా చెప్పారో నేను సాక్షి టీవీలో చూసాను. మరి అది నా వరకు వస్తే మాత్రం నేను రియాక్ట్ అవుతాను, కానీ అనవసరంగా గొడవలు పడలేను నేను, నాకు అది నచ్చదు. ఓకే, అక్కడ అంత గట్టిగా అరిచేసి గొడవ పడాలంటే అమ్మో నా. ఇందాకలా వేరే ఇంటర్వ్యూలో చూస్తున్నాను, నేను రెమ్యునరేషన్ కోసం సినిమాలు చేయటం లేదా అని అన్నారు. అవును, డబ్బు కోసం అయితే కాదు. సరే, ఒక మంచి అంటే డబ్బు కోసమే మాత్రం అయితే కాదు, వర్క్ చేసినందుకు అందో ఇంతో తీసుకోవాలి, కానీ అదే దానికోసం అయితే కాదు. ఓకే, అంటే స్క్రిప్ట్ బాగుంటే ఎంత అమౌంట్ అయినా మీరు వర్క్ చేస్తారు అంతే కదా? అవును. సో ఫ్యూచర్లో ఎలాంటి జర్నల్స్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు? నేను అదే అంటున్నా, ఆ క్యారెక్టర్ నాకు నచ్చితే ఏదన్నా నేను చేస్తా. ఓకే, ఈ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏమంటాను, ఏమనలేను, తిట్టలేను. అంత ఒక్కరా ఇద్దరా? అంతమందిని అయితే మనం ఇంకా సోషల్ మీడియాలో అయితే ఒక్కరికి సమాధానం చెప్తే అందరికీ చెప్పాలి, అంతమందికి చెప్పలేము కదా మనం. నా సైడ్ నుంచి అయితే నేను ఒక ఎక్స్ప్లెనేషన్, స్టేట్మెంట్ నేను ఇచ్చా, దాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఎలా తీసుకుంటారో ఇంకా వాళ్ళ ఇష్టం. అవును, కామెంట్లు ఎందుకు ఆపేస్తున్నారు రీల్స్ కింద? అదే చెప్తున్నాగా, నాకు కొంచెం సెన్సిటివ్, నేను అవన్నీ తీసుకోలేను, నా మూడ్ ఎక్కడ పాడైపోతుందో అని కొంచెం భయం అంతే. ఓకే, మొన్న ఒక రెండు పోస్టుల మీద నేను కొలాబ్ పెట్టింది, ప్రొడక్షన్ హౌస్ కొలాబ్ పెట్టింది, దాని మీద కామెంట్స్ ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. అప్పుడు కానీ నాకు తెలియదు దీనికి ఎంత ప్రాబ్లం ఉందని ఫేస్ చేస్తున్నాను. అది మామూలుగా తన కామెంట్, తన పోస్టులు కామెంట్స్ ఆఫ్ ఉంటాయి. సో మన నిన్న నేను ఏదో ఫొటోస్ ఏదో కొలాబ్ పెడితే అసలు వస్తున్నాయి కామెంట్లు చూస్తే నాకే చిరాగ్గా అనిపించింది, ఎవరు మనుషులేనా అనిపించింది నాకు ఆ కామెంట్లు చూస్తే. సగం నేనే డిలీట్ చేశాను. అంటే మరీ ఇంత వరస్ట్గా తయారయ్యారా మనం, మరీ ఇంత క్యారెక్టర్లెస్సా అనిపించింది నాకు. అంటే ఇప్పుడు మళ్ళీ అవన్నీ ఫేకే, ఫేకే, మళ్ళీ వాళ్ళకి ధైర్యం ఉండదు. ఇప్పుడు పర్సనల్గా కలిసి నేను హ్యావ్ ఎ సెల్ఫీ అని అడుగుతారు, అలాంటిది ఫేస్ లేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అంత జెన్యున్గా పెట్టినప్పుడు ఓన్ ప్రొఫైల్ నుంచి పెడితే మనం ఆన్సర్ చేయడానికి బాగుంటుంది కదా? మనం కూడా ఆన్సర్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఒక సోషల్ స్టేటస్లో ఉండి మనం ఆన్సర్ చేస్తే అది కూడా మళ్ళీ దాన్ని ట్రోల్ చేస్తారు. ఇంకోటి కొంతమంది ప్రొవోక్ చేయడానికి కామెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది వీళ్ళ నుంచి రిప్లై చేసారు తీసుకొద్దామని. ఓకే, మీ మీద కొన్ని ఎలిగేషన్స్ అనుకోండి సోషల్ మీడియాలో, మాకేం తెలియదు కానీ. సో ఫస్ట్ వేణుస్వామి గారి టాపిక్ ఉంది, సో అదేంటి అసలు? అంటే ఆయనే చెప్పారు ఇష్యూ అయిన తర్వాత ఆయన కలవడానికి నేను వెళ్ళా, వెళ్తే ఇష్యూ అయిన తర్వాత వెళ్ళా, అప్పటికి ఇష్యూ జరిగిపోయింది. అంటే ఆయన నాకు ముందు చెప్పానని ఆయన ఎందుకు అలా అన్నారో తెలియదు నాకు. తర్వాత మాట్లాడలేదు, ఈ మధ్యలో నేను అసలు ఆయన్ని కలవలేదు. ఇష్యూ అవ్వక ముందు కలిసి ఉంటే ఆయన అన్నా నేను ఒప్పుకునేదాన్ని. అవును, కానీ ఇష్యూ అయిన తర్వాత కదా ఆయన్ని కలిసింది నేను. ఆయన ఏం చెప్పాడు, నన్ను ముందు కలిసినప్పుడే నేను చెప్పా అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోద్ది అంటే నాకు అది నచ్చలేదు, అలా ఎందుకు చెప్పడం అనిపించింది. సో ఓకే, అంటే అది ఒక పబ్లిసిటీ స్టంట్ అంటారు అంతే కదా? ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో మరి ఆయనకి తెలియాలి. ఓకే, అండ్ దెన్ మీరు ఈ పొలిటికల్ పార్టీస్ గురించి కూడా కొన్ని, అంటే మీరు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పబోయి ఒక రెండు పొలిటికల్ పార్టీస్ని తీశారు, వైసీపీ అండ్ టీడీపీ. లేదంటే ఆయన అన్నారు, ఆయన పేరేంటి, వేణుస్వామి గారు అన్నారు ఆయన. అంటే నేనేమన్నా, ఆయన అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, మరి ఆయన్ని అడగాలి కదా మీరు, నా ఈవెంట్లో నన్ను వచ్చి అడుగుతున్నారు ఎందుకు, నేను నన్ను ఎందుకు అడుగుతారో అని అలా ఫీల్ అయ్యి చెప్పాను, ఆ ఉద్దేశం అది. అంతేగాని వైసీపీ పార్టీ గురించి ఆబ్వియస్లీ నేను కడుపు నుంచి కాబట్టి నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం అని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే, అంటే సిబిఎన్ గారు ఇష్టం లేదా?
నేను ఏం మాట్లా అవన్నీ నేను అన్ను ఇష్టం లేదు అన్ను, నాకు ఇష్టం మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే డన్, అదే ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం. సో ఐ మీన్ షీ కెన్ హ్యావ్ హర్ ఒపీనియన్ కదా. అవును అవును, ప్రతి ఒక్కళ్ళకి ఒక ఒపీనియన్ ఒక ఇష్టాలు ఉంటాయి. షీ సపోర్ట్స్ హిమ్, వీ నీడ్ టు రెస్పెక్ట్ హర్ చాయిస్. అలా నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తావా నువ్వు చేయవా అని చెప్పి అబ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను సపోర్ట్ చేయట్లేదు ఆయన, ఇప్పుడు పాపం ఆయన లేరు, ఆయన ఆయన అప్పుడు చాలా చేశారు కాబట్టి ఆయన అంటే ఇష్టం. అందుకే మిగిలిన వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఆయన అంటే నాకు ఇష్టం, వాళ్ళ ఫాదర్ అంటే జగన్ గారి ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ హర్ చాయిస్, తన ఇష్టం, అది దాన్ని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఓకే, అండ్ బోత్ ఆఫ్ యూ, ఈ ఫ్లెమింగోస్ అంటే ఏంటిది? వలస పక్షులు. ఓకే, ఈ సినిమాకి మీ ఇద్దరు క్యారెక్టర్స్ హెల్ప్ అవుతున్నాయా, మీకు ఈ సినిమా హెల్ప్ అవుద్దా? ఐ థింక్ బోత్, వైస్ వర్సా. మేమంటే ఖచ్చితంగా మేము లేకపోతే సినిమా స్టోరీ నడవదని అనుకుంటున్నాను నేను, అంతే కదా. మా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, మంచి క్యారెక్టర్లు కాబట్టి అందుకే సైన్ చేసాం, అందుకే సినిమా చేసాం. అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ మేము ఈ సినిమా కూడా ప్లస్ అవుతామని అనుకుంటున్నాం మేము. నాకైతే సినిమా ప్లస్ అవుతుంది, ఎందుకంటే నా ఫస్ట్ డెబ్యూ తమిళ్లో కన్నడలో రిలీజ్ చేస్తున్నారు అంటే అది నాకు చాలా పెద్ద విషయం. డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అలాగే ప్రొడ్యూసర్కి కూడా. మీరేం తింటారు? ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టాడు, మీరేం తింటారు? నేను ఎక్కువ పప్పు, చికెన్ కర్రీ, రసం, రైస్ అలా ఇష్టం. నాకు ఇంట్లో ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను అందం తింటారేమో అనుకున్నా అందుకనే. సో ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫ్లెమింగోస్ అని పెట్టారు బాబు ద బుల్షిట్ గై ట్రైలర్, కొంచెం ఇంప్రెసివ్గానే అనిపిస్తుంది. ఆడియన్స్కి రీచ్ అవుద్దో లేదో మనమైతే ప్రిడిక్ట్ చేయలేం. మీరు ఎలా చెప్తారు ఆ కామన్ ఆడియన్స్కి సినిమాకి రమ్మని మీరు ఎలా అడుగుతారు? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు ఎక్కువ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బాగా నడుస్తున్నాయి. సో మాది కూడా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్. మీరు ట్రైలర్ చూసుంటే ఇందులో ఒక కిడ్నాప్ డ్రామా ఉంది, అండ్ ప్లాట్ లైన్ చాలా చోట్ల చెప్పా మళ్ళీ చెప్తా. బేసికల్లీ మీరు ఒక వీకెండ్ గెట్ అవేకి ఒక ఇల్లాకి వెళ్తే అక్కడ చేసే పనుల్ని మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే ఏంటి పరిస్థితి అన్నది ప్లాట్ లైన్. సో దాని చుట్టూ జరిగే బ్యాక్ స్టోరీస్, అక్కడ ఉండే లవ్, అంటే మా ఇద్దరికి లవ్ స్టోరీ ఉంది, ఇంకో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఒక మాసీ లవ్ స్టోరీ ఉంది, కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, అండ్ మంచి థ్రిల్లర్ మూమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మంచిగా ట్రై చేసాం సెట్ చేయడానికి ఈ సినిమాలో. సో మా కంటెంట్, మా ట్రైలర్స్ కానీ మా సాంగ్స్ కానీ నచ్చితే ప్లీజ్ గివ్ అస్ అ ఛాన్స్, కైండ్లీ వాచ్ అవర్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ అస్. ఓకే, కీప్ ఎంటర్టైనింగ్ అస్ అండ్ కీప్ రాకింగ్ బోత్ ఆఫ్ యూ. సో మీకు ఆల్ ద బెస్ట్, మీకు కాంగ్రాచులేషన్స్. సో ఎందుకంటే ఆమె డెబ్యూ, మీరు ఆల్రెడీ సినిమా తీసి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ హిట్ అనుకుంటున్నా, అందుకే మీకు కంగ్రాట్స్ చెప్పాను. సో డెబ్యూ కాబట్టి ఈ సక్సెస్ని మీరు ఎలా కంటిన్యూ చేయాలని ఆల్ ద బెస్ట్. సో ఇంతే క్యూట్గా ఇంకొక 10-15 ఇయర్స్ ఉంటూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో చీరలతో కాకుండా బిగ్ స్క్రీన్లో కూడా మంచి ఎక్స్పోజర్తో, ఎక్స్పోజర్ అంటే ఇన్ ద సెన్స్ మీ స్క్రీన్ ప్రెజెన్స్తో ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. సో మా మూవీ చూడడానికి థియేటర్కి తప్పకుండా రండి, 8th March 8th రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మీ సిస్టర్తో, మీ తమ్ముడితో, మీ చెల్లితో, ముసలమ్మలు కూడా వచ్చి చూడొచ్చు. మాది చాలా అంత ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని చూసే మూవీ. కామెడీ ఉంటుంది, రొమాన్స్ అంటే ముద్దులు ఉండవు, రొమాంటిక్ ఉంటుంది. రొమాన్స్ అంటే ముద్దు మాత్రమే కాదు కదా, అన్ని ఉంటాయి మా మూవీలో. సో మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన బాబు నెంబర్ 1 బుల్షిట్ గై మూవీ టీమ్తో ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో ఈ ఇలాంటి వీడియోస్తో నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపలా.